అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియో అనేది పెళ్ళయి చాలా కాలం పిల్లలు లేరు అని బాధపడుతున్న నా యొక్క అక్క చెల్లెలకి ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేయబడి ఉంది ఏంటంటే నన్ను కొంతమంది అడిగారు ఇట్లా పెళ్ళయి చాలా కాలం అయింది కానీ ఇంతవరకు సంతానం అనేది కలగలేదు మరి దానికి ఒక మంచి వీడియో చేయమని నేను అడిగారు మరి ఎన్నో మందులు వాడి సంతానం లేక బాధపడుతున్న నా యొక్క అక్క చెల్లెలు ఎవరైనా సరే మీరు మనోధైర్యం కోల్పోకుండా బాధపడకుండా భయపడకుండా ఈ యొక్క చిన్న చిట్కాని అంటే మీరు ఎన్నో చేసి ఉంటారు ఎన్నో మందులు వాడి ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కానీ ఒక్కసారి మంచి మనసుతో ఒక నమ్మకంతో ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని కూడా చేయండి మీకైతే ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతుంది ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఇందులో ఇది మాయ కాదు మంత్రం కాదు కేవలం ప్రకృతిలో ఉన్న ఔషధాలని మనం ఉపయోగించుకొని మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవటం ఇది నేను స్వతహాగా చెప్తుంది కాదు మన పూర్వీకులు అందరూ కూడా ఇదే పద్ధతిని అనుసరించారు ఎన్నో రకమైన ఫలితాలైతే పొంది ఉన్నారు కాకపోతే మనం ఏంటంటే వాటిని విస్మరించాం అంటే ఏముందిలే ఈ చట్టంలో ఏముంది అని ఒక విస్మరించం దానివల్లే మనకి ఇన్ని రకాల సమస్యలు అయితే వస్తున్నాయి అలాగే మనం దాన్ని మన పెద్దలు ఆచరించిన పద్ధతుల్ని విధానాలని మనం అజ్ఞానంగా భావించాం కాబట్టి మనకి ఇన్ని సమస్యలు దయచేసి ఒక్కసారి మళ్ళీ మనం మన పెద్దలు చెప్పిన మాటల్ని వారి యొక్క ఆచరణ పూర్వకంగా మనం చేసుకుందామండి ఎన్నో రకాల సమస్యల్ని తగ్గించే శక్తి ఈ ప్రకృతిలో ఉంది నేనైతే ఇట్లా లైవ్లోకి వచ్చి వీడియోలు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇదే విషయాన్ని ఒక చోట ఇంట్లో కూర్చొని కూడా చెప్పవచ్చు కానీ మీకు అసలు విషయం తెలియాలి ప్రకృతిలో మొక్కలు ఎలా ఉంటాయి వాటిని చూపించాలి అన్న ఉద్దేశంలోనే నేను చాలా కాలంగా ఇలా ప్రకృతిలో తిరుగుతూ వీడియోలు అయితే చేస్తున్నాను ఇప్పుడు ఒక మంచి మొక్కని లేదా చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను దాని ద్వారా సంతానం లేని మహిళలకి చక్కగా సంతానం కలుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇదిగో బాగా చూడండి గమనించండి ఇదిగో ఆకులు ఇలా ఉంటాయి చూడండి ఈ తీగ మొక్క అదిగో ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి ఇదిగో చూడండి బాగా అంటే మొక్కలు సరిగా కనపడటం లేదు అనుకునే వారికి చక్కగా చూడండి ఇలా తీగలాగా ఇది ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం కనీసం ఒక ఆరు ఏడు మీటర్లు కూడా పెరుగుతుంది ఇది అదిగో చూడండి ఇది ఇంకా పెరుగుకుంటే వెళ్ళిపోతుంది ఇది చిన్న మొక్క మరి దీనిని దూసర తీగ అంటారు అంటే తీగ అంటారు దీన్ని సంస్కృతంలో పాతాల గరుడ అని కూడా అంటారు పాతాల గరుడ దీన్ని హిందీలో చిరహాట అంటారు దీనినే తెలుగులో తీగ లేదంటే తీగ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి సంతానం లేని మహిళలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే దీన్ని నేను ఈ వీడియోలో చెప్పబోయే విధంగా మీరు ఉపయోగించుకుంటే చక్క చక్కగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతానం కలుగుతుంది ఒకసారి ఇది ఎలాగో చూడండి ఈ ఆకుల్ని ఒక రెండు గుప్పెళ్ళ ఆకులు తీసుకోవాలి ఆకులు మాత్రమే అది ఆకులు మాత్రమే కాడ లేకుండా తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక పల్లెంలో ఈ రెండు గుప్పెళ్ళ ఆకులు వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా పిసకాలి బాగా చేతులతో మనం మనమైతే ఏదైతే పిసుకుతామో పిండి ఎలా పిసుకుతామో అలా బాగా పిసకాలి ఇలా పిసుకడం ద్వారా ఏమవుతుందంటే ఒక ఐదు నిమిషాలకి ఇదంతా ఆకు యొక్క రసం అంతా జిగట జిగటగా ఆ నీళ్ళలో కలిసిపోతుంది దీన్ని మనం అలాగే పెట్టామంటే అంతా గడ్డగడుతుందనమాట ఆకు పచ్చగా ఉన్న పసరంతా పసరు కడుతుంది ఇప్పుడు దీనిని ఒక ఐదు నిమిషాలు ఆగి ఇందులో తీపి తేనె కానీ పంచదార కానీ లేదంటే పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ తీపి ఏదైనా పర్వాలా అంటే తీపి కేవలం రుచి కోసమే ఇది లేకుండా తీపు లేకుండా కూడా ఆ గడ్డని తినచ్చు అలా తినలేని వాళ్ళు అంటే పసరగడ్డని తినలేని వాళ్ళు దీని గనక కొంచెం తీపి పదార్థం వేసుకొని తింటూ ఉండాలి అంటే ఏ సమయంలో దీన్ని తింటూ ఉండాలి అంటే ఆ నెలసరి సమయంలో తింటూ ఉండాలి అంటే నెలసరి ఆ సమయంలో ఆ నెలసరి డేట్లలో దీన్ని తింటూ ఉండాలి పరగడుపుని తినాలి తర్వాత తర్వాత ఏం తీసుకోకూడదు గంట దాకా మరి పథ్యం అయితే బాగుండాలి ఎలాంటి పత్యం ఉండాలంటే మాంస పదార్థాలు తినకూడదు అధిక వేడి పదార్థాలు తినకూడదు అలాగే నీచు పదార్థాలు గుడ్డు లాంటివి కూడా ఏం తినకూడదు అలాగే పులుపు పదార్థాలు తినకూడదు వా అలాగే వాతానికి సంబంధించిన దుంపల కూరలు తినకూడదు మరి ఏం తినాలండి ఒకసారి చెప్పండి అనుకునే వాళ్ళకి ఆ దాదాపుగా ఆ మూడు లేదా ఐదు రోజుల్లో నెలసరి సమయంలో ఈ పసరు తాగుతూ పెరిగన్నం కానీ మజ్జికన్నం కానీ ఉప్పు తక్కువ వేసుకొని తినడం బెస్ట్ లేదంటే మరి చప్పిడి కూర ఐదు రోజులు తినలేని వాళ్ళు కారం అంటే పచ్చళ్ళు కాకుండా జాడీలో పచ్చళ్ళు కాకుండా వెల్లుల్లిపాయ కారం అంటారు కదా ఆ కారం మిరపకాయలు బాగా దంచిన కారం ఉంటుంది ఆ కారంతో తీసుకుంటూ కొంచెం కఠినమైన పథ్యం ఉన్నట్లయితే ఆ మూడు లేదా ఐదు రోజులు మధ్యకాలం తీసుకోవచ్చు ఆ పొడి కారంతో చక్కగా తీసుకోవచ్చు అనమాట లేదా రోటీ పచ్చళ్ళు రోటీ పచ్చళ్ళు కూడా తీసుకోవచ్చు పులుపు తక్కువ చేసుకొని కారం తక్కువ వేసుకొని రోటీ పచ్చళ్ళు ఇలా చేసుకొని తింటూ ఉన్నట్లయితే తర్వాత భర్తతో కలుస్తూ ఉన్నట్లయితే గర్భదోషాలు ఏమైతే ఉన్నాయో గర్భదోషాలు అన్నీ కూడా పోతాయండి గర్భదోషాలని తగ్గించే శక్తి దీనిలో ఉంది మరి ఇలా చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది మరి దీన్ని పురుషులు కూడా తీసుకోవచ్చు అంటే పురుషులు కూడా దీన్ని తీసుకోవచ్చు మరి తీసుకోవడం వల్ల పురుషులకు ఎలాంటి మేలు జరుగుతుందంటే అధిక వేడి అధిక వేడితో బాధపడుతూ ఉండి నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు కండ్రాల నొప్పులు తలనొప్పులు ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతున్న స్త్రీ పురుషులు ఉన్నట్లయితే దీన్ని తీసుకోవటం ద్వారా చక్కగా ఆ నారాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండ్రాల నొప్పులు తలనొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా శరీరం అధికంగా వేడి తరచుగా వేడి బారిన పడుతున్న వాళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా అధిక వేడి హరించుకుపోతుంది మరి అధిక అధిక వేడి ద్వారా వచ్చే సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది మూత్ర రోగాలకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పసరుని తీసుకోవడం ద్వారా మూత్రం సాఫీగా వస్తుంది అలాగే మూత్రం చక్కగా కొబ్బరి నీళ్ళు వల్ల తెల్లగా మారుతుంది ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే అతి మూత్ర వ్యాధికి అతి మూత్ర వ్యాధికి ఈ దోసరి ఆకులను తీసుకొని వీటిని ఆరబెట్టి పొడి చేసుకొని పూటకి ఐదు గ్రాములు చుప్పుగా ఒక అరకప్పు వేడి నీళ్ళలో వేసుకొని రోజుకు రెండు పూటల త్రాగుతూ ఉన్నట్లయితే అతి మూత్ర వ్యాధి కూడా హరించకపోతుంది అనమాట ఇంకా ఇది షుగర్ వ్యాధి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధికి ఎలా పనిచేస్తుందంటే ఒక గ్లాసు నీటిలో ఈ పది గ్రాములు దోసరి ఆకులు వేసి కషాయం కాయాలి కషాయం కాసిన తర్వాత దీన్ని వడగట్టి అందులో గోరువెచ్చగా ఉన్న కొంచెం ఆవు పాలు కలిపేసి దీన్ని త్రాగుతూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఇక కొంతమందికి పురుషుల్లో నిద్రలో స్కలనం జరుగుతుందనమాట నిద్రలో స్కలనం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ దోసరి ఆకులు పొడి ఒక వంద గ్రాముకి తీసుకొని దీన్ని నెయ్యిలో చక్కగా వేయించిన కరక్కాయ పొడి అంటే కరకాయ పొడిని నెయ్యిలో వేయించి దాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని పటికి బెల్లం పొడి ఒక నూట ఇరవై గ్రాములు తీసుకోవాలి వీటిని మొత్తం కలిపి దగ్గర తీసుకొని కలుపుకొని వీటిని కొంచెం ఆవు పాలలో వేసి త్రాగి తాగుతూ ఉన్నట్లయితే రాత్రి సమయంలో పోయే స్కలనం ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే